అదే చెన్నైలో ఓడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మదే. ఏంటి సార్ అది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? మీ మీద ఎంత కోపమున్నా మీ వయసు అంటే నాకు గౌరవం ఉంది. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకండి, వెళ్ళండి. లేదు వంశీ, నిన్ను తీసుకెళ్లకుండా నేను మా ఇంటికి వెళ్ళలేను. అందుకని మీరు కాళ్ళు పట్టుకుంటే నేను వస్తా అనుకుంటున్నారా? వంశీ, మా వల్ల నీకు తగిలిన దెబ్బలకి ఇది నువ్వు నాటకం అనుకోవడంలో తప్పులేదు, కానీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నేను ఎవ్వరి ముందు తల వంచలేదు. అలాంటిది నా పూర్ణని బ్రతికించడం కోసం నీ కాళ్ళు పట్టుకున్నాను. అందులో నా స్వార్థం ఉంది, నా పూర్ణని బ్రతికించుకోవాలనే స్వార్థం, నా ప్రాణాన్ని కాపాడుకోవాలన్న స్వార్థం. దయచేసి నువ్వు అర్థం చేసుకో. అంటే నిజంగానే ఆవిడికి ఒంట్లో బాగాలేదు? అది ఏ వ్యాధో అయితే ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించేవాణ్ణి. ఎన్ని కోట్లు ఖర్చైనా చివరికి నా ఆస్తి అంతా పోయినా ఆలోచించేవాణ్ణి కాదు. కానీ నా పూర్ణకొచ్చింది వ్యాధి కాదు, తనకి మందు లేదు. తని ప్రపంచంలో బ్రతకాలి అంటే దానికి ఒకే ఒక్క మనిషివి నువ్వు. వంశీ, నువ్వు మా ఇంటికొస్తే, నువ్వు తనకు కనిపిస్తే పూర్ణ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ప్లీజ్ దయచేసి నా భార్యను బతికించు. ఆవిడ కోసం రావడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు, కానీ ఆవిడ కోరుకునే కోరికేంటో నాకు తెలుసు. సమంతాన్ని క్షమించమని, మళ్ళీ తనతో కలిసి జీవించమని. అది ఎప్పటికీ జరగదని నేను చెప్తే ఆవిడ తట్టుకోగలరా? లేదు వంశీ, అందుకే నాదో మాట. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడతారు అంటారు, అలాంటిది ఒక ప్రాణం నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవా? ప్లీజ్. అబద్ధమా? ఏంటది? సమంతను క్షమించానని, తనతో కలిసి జీవిస్తానని మా ఇంట్లోనే పూర్ణ కళ్ళ ముందే. శంకర్ ప్రసాద్ గారు, కోపం తెచ్చుకోకు వంశీ. ఇది నిజం చేయమనడం లేదు, నా పూర్ణ కోలుకునే వరకు నటించమంటున్నానంతే. సరే, ఒప్పుకుంటాను. ఆ మంచి మనిషి బాగుండాలని ఆవిడ ముందు సమంత నేను భార్యాభర్తలుగా నటిస్తాం. అది నటన మాత్రమే, ఎప్పటికీ నిజం కాదు, అది తెలుసుకోండే. అలాగే వంశీ, నీ ఇష్టం. చూడండి, దీన్ని అవకాశంగా తీసుకుని మళ్ళీ మీరు సమంత నాటకాలాడితే మాత్రం ఎవ్వరేమైపోయినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించను. నా పూర్ణని బ్రతికించు వంశీ, అది నాకు చాలు. అక్కడ నీకు విరుద్ధంగా ఏది జరగదని నేను నీకు మాటిస్తున్నాను.
మీ మాటను నమ్ముతున్నాను. నమ్మక ద్రోహం మాత్రం చేయకండి. ఈరోజు వంట ఏం చేయమంటారు? నాన్ వెజ్ రకాలు ఎక్కువగా చేయరాని. ఏంటమ్మగారు, ఈరోజు ఏమైనా ప్రత్యేకత ఉందా? మన ఇంటికి ఈరోజు గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళకి మన ఇంటి విందు ఎలా ఉంటుందో రుచి చూపించాలి కదా. మీ ఇంటికి అతిథులు అంటే చాలా ముఖ్యమైన వాళ్లే అయి ఉంటారు. అవును రాణి, ఆయనకి చాలా కావలసిన వాళ్ళు, అందుకే వాళ్ళు భోజనానికి వస్తున్నారు. మంచి మంచి వంటలు చేయించమని మరీ మరీ చెప్పారు. తప్పకుండా అమ్మగారు, ఆ వచ్చిన వాళ్ళు మురిసిపోయేలా నేను చేస్తాను. రాణి, వాళ్ళు 12 గంటలకే వస్తారు, అప్పటికే అన్నీ రెడీ అయిపోయేలా చూడు. అలాగేనమ్మా, ఇప్పుడే మొదలు పెట్టేస్తాను, ఎంతోసేపు పట్టదు. సరే రాణి, ఏమైనా సరుకులు కావాలంటే మల్లేష్తో తెప్పించుకో. అలాగేనమ్మా. అమ్మగారు. ఏంటి రాణి, ఏమైనా కావాలా? నాకు చిన్న సహాయం చేయమని అయ్యగారితో చెప్తారా? ఏంటది? నాకు చెల్లెలుండేదమ్మగారు, పేరు వర్ష. తనంటే నాకు చాలా ప్రాణం. ఒక చిన్న మనస్పర్ధల వల్ల తన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అవునా? అవునమ్మగారు, నా చెల్లెల గురించి నేను చాలా చోట్ల వెతికాను, కానీ ఎక్కడా తన జాడ కనిపించలేదు. అవునా? ఆడపిల్ల అలా ఒంటరిగా బయటికి వెళ్ళిందంటే అడవిలో మృగానికి జింక దొరికినట్టే. సమాజంలో కొంతమంది మృగాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం వెతుకుతుంటారు, వాళ్ళకి దొరికితే చాలా ప్రమాదం. అదే అమ్మగారు నా భయం కూడా. భయపడితే ప్రయోజనం ఉండదు రాణి, ముందుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చానమ్మగారు, అదేదో క్రైమ్ బ్రాంచ్లో కంప్లైంట్ ఇచ్చాము. మంచి పని చేశావు. వాళ్ళేమన్నారు? పేదవాళ్ల గోడుని, మాలాంటి వాళ్ల కంప్లైంట్ని ఎవరు పట్టించుకుంటారమ్మా, అందుకే అక్కడి నుంచి ఎలాంటి సమాధానం కనిపించలేదు. అయ్యో, అవునా? అవునమ్మగారు, ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది. తను ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని నాకు చాలా భయంగా ఉంది. బాబుగారు ఎమ్మెల్యే కాబట్టి సారు ఒక్క మాట చెప్పారంటే పోలీసులు వెతుకుతారు. అందుకే అమ్మగారు, బాబుగారితో ఈ సంగతిని మీరొక్క మాటగా చెబితే నా చెల్లెలు దొరుకుతుంది. ఈ నమ్మకంతోనే నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. దాందే ముందు రాణి, సమయం చూసుకొని ఆయనతో చెబుతాను, తప్పకుండా సాయం చేస్తారు, న్యాయం జరుగుతుంది, మీ చెల్లి మళ్ళీ మీ ఇంటికొస్తుంది. చాలా సంతోషం అమ్మగారు. ఈ వంట మనిషి మాట వినడం ఏంటి అని అనుకోకుండా సహాయం చేస్తానన్నారు. మీకెప్పటికీ నేను రుణపడి ఉంటాను. నిన్ను కూడా మా మనిషే అనుకున్నాం రాణి. వంట పని చూసుకో. అలాగే అమ్మగారు. సార్, మనం ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కదా, ఎస్ఐ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే సార్. చలపతి గారు, మీరు వెళ్ళి కాఫీ పంపించండి. చెప్తాను, కూర్చోండి సార్. ఓకే సార్. ఎలక్షన్ టైం కదా సార్, అందుకని ఆ పని మీద వెళ్ళాను. స్టేషన్కి వచ్చేసరికి మీరు వచ్చి వెళ్ళారని తెలిసింది. అవును సార్, ఒక కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను.
కాఫీ తీసుకోండి సార్. దేని గురించి మీరు కంప్లైంట్ ఇవ్వడం? ఆశ్రమంలో ఏమైనా జరిగిందా? అదేం లేదండి, నా ఇద్దరు మనవరాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళ గురించి కంప్లైంట్ ఇద్దామని. అవునా? వాళ్ళ ఫొటోస్ ఉంటే ఇవ్వండి సార్, ఇప్పుడే అన్ని స్టేషన్స్కి అలర్ట్ చేస్తాను. మీకు కమిషనర్ గారు బాగా తెలుసు కాబట్టి ఒక మాట చెప్తే తొందరగా పట్టుకోవచ్చు. వాళ్ళు నిన్నో మొన్నో తప్పిపోలేదు ఎస్ఐ గారు, కొన్ని ఏళ్ల క్రితం తప్పిపోయారు. ఏంటి సార్? అవునండి, కొన్ని సంవత్సరాల క్రితం. నాకు గతం గుర్తుకొచ్చేసరికి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. పసిపిల్లలుగా తప్పిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. కనీసం ఆ పెద్ద అమ్మాయి కీర్తి అయినా మిమ్మల్ని గుర్తుపడుతుంది కదా? లేదు ఎస్ఐ గారు, ఒక చిన్న పిల్ల ఇంకో పసిపిల్ల భారాన్ని మోసే స్థితిలో ఉన్నప్పుడు ఇవేవీ గుర్తుండకపోవచ్చు. జీవితం అనే పోరాటంలో చిన్నపిల్ల తన చిన్నతనాన్ని మర్చిపోయిండొచ్చు, అందుకే నన్ను గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. మరి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నారు సార్? ఇన్ని సంవత్సరాలు వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు తప్ప వాళ్ళకు సంబంధించిన ఏ ఆధారం నా దగ్గర లేదు. ఇంతకాలం వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు, అందుకే ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలో తెలియక ఊరుకున్నాను. నాకు ఈ మధ్య ఒక ఆధారం దొరికింది. ఇది వర్ష బారసాల రోజున స్వయంగా నా చేతులతో వర్షమెళ్ళలో వేశాను. ఇన్నేళ్ల తర్వాత ఇదే ఆధారం అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఇది శంషాబాద్ దగ్గరలో ఒక షాప్ దగ్గర దొరికింది. ఆ షాప్ అతను అడిగితే ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి ఏదో కొనుక్కెళ్ళిందని చెప్పాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయి వర్షాని నాకు తెలుసు. బంగారం పోయింది అని ఆ దగ్గరలో ఏవైనా కంప్లైంట్స్ వచ్చుంటాయి కదా, మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే తనను మాకు అప్పగించగలరు? తప్పకుండా సార్, పోయింది బంగారం కాబట్టి డెఫినెట్గా కంప్లైంట్ ఇచ్చే ఉంటారు, నేను ఎంక్వైరీ చేస్తాను. సార్ ఆ చైన్ ఒకసారి లేవండి. ఇదిగోండి. ఎంత పెద్ద కేసు అయినా చిన్న ఆధారంతోనే ఛేదిస్తాం కదా, ఈ ఆధారంతో మీ మనవరాలను మీకు అప్పగించగలమని నాకు నమ్మకం ఉంది సార్. చాలా సంతోషం సార్. వస్తాను సార్. రవిశంకర్, తొందరలోనే నీ మనవరాలని దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తాను, అప్పుడే నన్ను నమ్ముదు. నా ఇంట్లోకి నువ్వు రావడానికి ఇష్టపడవు నాకు తెలుసు, కానీ నా కోసమో సమంత కోసమో కాదు కదా, నా పూర్ణాన్ని బ్రతికించడం కోసం వస్తున్నావు. నిన్ను చూస్తే తన జీవితాన్నే మా కోసం అంకితం చేసిన నా పూర్ణ సంతోషంగా ఉంటుంది. ప్లీజ్. ఆవిడ మంచితనం ఏంటో తెలిసిన వాణ్ణి కాబట్టే రావడానికి ఒప్పుకున్నాను. దాన్ని అలసిగా తీసుకొని మళ్ళీ మీరు మీ మనవరాలు తెలివితేటలు చూపిస్తే ఊరుకునేది లేదు. అలా ఏం జరగదని మాటిచ్చాను కదా, మాట తప్పను. పద.
వంశీ, వచ్చేసావా? నువ్వు మా ఇంటికి వచ్చావా? నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం ఈ ఇంట్లో కలిసి ఉండబోతున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ తాతి, నా వంశీని నా కోసం తెచ్చినందుకు. నువ్వేం చెప్పకు తాతి, వంశీని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చావు, అది నాకు చాలు. నా వంశీ నా కళ్ళ ముందుంటాడు, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? వంశీ, టీ కాఫీ కూల్ డ్రింక్ ఏం తీసుకుంటావు? నేను తీసుకొస్తాను. నాకు అవేం వద్దు, కానీ ముందు మీ నాన్న ఎక్కడున్నారో చెప్పు. వదన పైన బెడ్రూమ్లో ఉన్నారు, రండి. రా వంశీ, రా. పూర్ణ, పూర్ణ, ఎవరొచ్చారు చూడు. ఎలా ఉన్నారండి? ఇన్ని రోజులు ఊపిరి ఉన్న శవంలా బతుకుతున్నాను వంశీ. మళ్ళీ నిన్ను మా సమంత పక్కన చూసేసరికి ఇప్పుడే ఊపిరి పోసుకున్నాను. ఏంటండి ఆ మాటలు? మీరు చాలా మంచివారు, మీరెప్పుడు బాగుండాలనే నేను కోరుకుంటాను. వంశీ, నువ్వు చాలా మంచి వాడివి. నీలాంటి ఉత్తముడికి సమంత భార్య అయినందుకు నాకు ఆనందంగానే ఉండేది. కానీ తర్వాతే. పూర్ణ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇంకా ఎందుకు దాస్తున్నారండి? ఎవరికోసం దాస్తున్నారు? అందరికీ అన్ని విషయాలు తెలుసు. మనసు విప్పి మాట్లాడుకుంటేనే కదా అందరం అన్నీ మర్చిపోగలం. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి? జరిగిందేది వెనక్కి తీసుకురాలేం కదా. అందుకే అవి వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. అవునదినా, చిన్నవాడైనా వంశీ చాలా మంచి మాట చెప్పాడు. నువ్వింకేం ఆలోచించుకో. వంశీ రావాలని కోరుకున్నావు, వచ్చేశాడుగా. ఇంకెందుకు బెంగ? అవును పూర్ణ, అనవసరంగా జరిగినవన్నీ తలుచుకుంటూ ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇప్పుడు వంశీ కూడా వచ్చేశాడు కదా, ఇకనైనా నువ్వు మామూలు మనిషి బాబు. నాని, వంశీ ఇంకెక్కడికి వెళ్ళడు, మనతోనే ఉంటాడు, అందరం హ్యాపీగా ఉంటాం. నువ్వే చూస్తావుగా. నువ్వొచ్చినందుకు నాతో సహా అందరం ఆనందంగా ఉన్నావు. కానీ నువ్వు ఆనందంగా ఉన్నావన్నదే నాకు ముఖ్యం. నువ్వు నాకు చెప్పు, చెప్పు వంశీ. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వచ్చింది మీకోసం, సరేనా? నేను బాగుండాలంటే జరిగింది నువ్వు మర్చిపోవాలి, సమంతని క్షమించాలి. పెళ్లితో ఆగిపోయిన మీ జీవితం మళ్ళీ ముందుకు సాగాలి. మీరిద్దరూ చిలక గోరింకల్లాగా నా కళ్ళ ముందు తిరగాలి. అది జరిగితేనే నేను ఆరోగ్యంగా ఉంటాను. అది జరుగుతుందన్ను నాకు మాటిస్తావా? అలాగేనండి, మీ ముందు మేము అన్యోన్యంగానే ఉంటాం. మా నవ్వులే మీకు ఊపిరి పోస్తాయంటే మీ సంతోషం కోసం
మీ అందరి ముందు మేము సంతోషంగానే ఉంటాం. చాలు వంశీ, ఈ మాట చాలు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒప్పుకున్నావు చూడు, నాకదే చాలు. నువ్వు కోరుకుందే జరుగుతుంది కాబట్టి తాతి, నువ్వు తొందరగా కోలుకోవాలి పూర్ణ. అదే నేను కోరుకునేది. నా మాటకి మనసుకి విలువిచ్చి వంశీని ఇంటికి తీసుకొచ్చారు. మీ మాటకి నేను గౌరవం ఇవ్వనా? గోపి, నేను మీ అక్కన్రా, మరి అంత పరాయిదాన్ని అయిపోయానా? చూడక గోపి, అక్కడ గురువుమూర్తి గారు పిలుస్తున్నారు, నీకోసమే వెయిటింగ్, వెళ్ళు. హలో, నువ్వు ఈ ఇంటికి వంట మనిషిగా వచ్చావు, మేము గెస్ట్లుగా వచ్చాం. నీ తమ్ముడు గోపి అని వాళ్ళకి తెలిస్తే విలువలిస్తారా? నిజంగా నీకు అభిమానం ఉంటే ఈ నిజాన్ని వాళ్ళకి చెప్పకు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా, అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది అయ్యేంతవరకు జనాలు సావధానంగా కూడా జరుగుతుంది.